फ्रेंड्स ना पेर संदीप कुमार रेड्डी फ्रम इंजीनियर्स कॉम्पिटिटिव ट्रेनिंग अकाडमी मनमु एवरैते ऑलरेडी पार्ट वन चूसारो दीनिकि संबंधी मेडिकल इश्यूस एंटी वाटिकि संबंधी क्यूर एला चेयाली अनेदि अलागे नेनु पार्ट वन डिस्कस चेशानु हैव ए लुक इन प्लेलिस्ट नेक्स्ट एंटंटे सिगरेट स्मोकिंग संबंधी डिस्कस चेसुकुंटुंटुमे ఇప్పుడు మనకు తెలుసు ఆర్మీలో చాలామంది రన్నింగ్ చేయాల్సి ఉంటుంది నాట్ ఓన్లీ డిఫెన్స్ ఫోర్సెస్ ఎవ్రీ యూనిఫామ్ ఫోర్సెస్లో ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తావు హై ఆల్టిట్యూడ్ ప్లేస్కి వెళ్తావు లేదంటే సీ ప్లేసెస్లోకి వెళ్తావు స్మోకింగ్ ఎంత డేంజరస్ అంటే కొందరికి సూటబులే కానీ కొందరికి మాత్రము రెస్పిరేటరీ డిజార్డర్స్ తీసుకొస్తుంది అన్నమాట ఈవెన్ నాకు కూడా సముద్రంలో వెళ్ళినప్పుడు ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట ఆఫ్టర్ రిటైర్మెంట్ యాక్యూట్ బ్రాంకైటిస్ అనేది రావడం జరిగింది అంటే అక్కడ మంచిగా ఉంది ఆ వాతావరణం సెట్ అయింది ఇక్కడికి వచ్చేవాళ్ళకి మాకి యాక్యూట్ బ్రాంకైటిస్ అనేది రావడం జరిగింది అది ఒకటి వన్ టైప్ ఆఫ్ ఆస్తమా టైప్ అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఐఎమ్ ఎ నాన్ స్మోకర్ ఈవెన్ స్మోకర్స్ హావ్ గాట్ సమ్ ప్రాబ్లమ్ డిజార్డర్స్ అనేది కరోనా టైంలో మ్యాక్సిమం పీపుల్ అనేది ఈ విధంగా స్మోకింగ్ చేయడం వల్ల చాలామంది దే హ్యావ్ లాస్ దేర్ లైఫ్ డ్యూరింగ్ దట్ టైం సో లంగ్ క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది దీనివల్ల ట్యూబర్క్యులోసిస్ మనకు తెలిసిందే టీబీ అనేది అందరికీ తెలుసు ఇది కూడా ఒక బ్యాడ్ డిజార్డర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఈ విధంగా రావడం జరిగింది నెక్స్ట్ మనం చూసినట్లయితే రీసెంట్గా ఇక్కడ బార్బ్ టాబాక్స్ అనే అతను చనిపోవడం జరిగింది విత్ ద లంగ్ క్యాన్సర్ అండ్ చాలా ఇంపార్టెంట్ దీని విధంగా లంగ్ క్యాన్సర్ వస్తే ఏ విధంగా మనిషి అనేది మారుతాడనేది నెక్స్ట్ మనము చూసినట్లయితే గుట్కా యూసేజ్ అనమాట ప్రతి ఒక్కరూ తెలుసు మనకి మంచిగా ఇట్లా రాసుకొని గుట్కా అనేది ఇక్కడ పెట్టుకుంటారు కొందరు ఇక్కడ పెట్టుకుంటారు కొందరు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ అనమాట ఆ గుట్కా యూసేజ్ చేయడం వల్ల వాళ్ళకి పళ్ళు కూడా వీక్నెస్ అయిపోయి గమ్స్ వీక్ అయిపోయి ఈ విధంగా మౌత్ క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది వాళ్ళ పళ్ళు కూడా ఈ విధంగా టార్ పట్టిపోతాయి అన్నమాట వాళ్ళ గమ్స్ టీత్ ప్రాబ్లమ్స్ వచ్చి పూర్తిగా వాళ్ళ లైఫ్ అనేది ఎలా అవుతుందంటే ఈ విధమైన పూర్తిగా రెడిష్ కలర్లో గమ్స్ పూర్తి పాడైపోయి ఈ విధంగా అవుతుంది ఇలాంటి వాళ్ళని అస్సలు తీసుకోరు టాలరేటే చేయరు నెక్స్ట్ టీ అండ్ కాఫీ చాలామంది టీ అండ్ కాఫీకి చాలా ఇష్టపడతారు హాట్ హాట్గా తాగడానికి అలా ఇంటేకింగ్ ఆఫ్ దిస్ టీ అండ్ కాఫీ దీంట్లో కెఫైన్ ఉంటుంది కాఫీలో అయితే అదే టీలో అయితే టానిక్ యాసిడ్ ఉంటుంది దీనివల్ల మన గమ్స్ అనేది పళ్ళు కూడా మనకి ఎల్లోయిష్ కలర్లో మారిపోతాయన్నమాట మ్యాక్సిమం మీరు ట్రై చేయండి ల్యూక్ వామ్ ఏదన్నా మిల్క్ తాగడానికి ఎక్కువగా వామ్ ఉండకూడదు ల్యూక్ వామ్లో ఉండాలి అట్లీస్ట్ వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ దాని తర్వాత మీరు ఖచ్చితంగా వాటర్ తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే తొందరగా మీ పళ్ళని పాడు చేస్తాయన్నమాట నెక్స్ట్ యాక్సిడెంట్ స్టిచ్చెస్ ఇన్ హెడ్ చాలామంది బైక్ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళు కొద్దిగా కుట్లు పడ్డం కానీ తలలో ఈ విధమైన కుట్ అనేది చిన్నగా ఉంటే పర్లేదు కానీ డిఫరెంట్గా బిగ్ సైజులో ఉంటే మాత్రము మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ మోర్ వాళ్ళు ఏదైతే సర్జరీ చేస్తారో వాళ్ళకి చెప్పండి కొద్దిగా నీట్గా సర్జరీ చేయమని చెప్పి సో కొందరికి పెయిన్ కొరుకుంటారనమాట వెంట్రుకలు ఉండవు ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది రావడం జరుగుతుంది సో అది హెయిర్ లాస్ కూడా జరుగుతుందన్నమాట అలాంటి ప్లేస్లో డర్మటాలజిస్ట్ని కలిసి ఒక స్కిన్ స్పెషలిస్ట్ని కలిసి ఆ విధంగా ఏమైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఏదైనా చేయాలనుకుంటే చేయించుకోండి ఈవెన్ నాకు కూడా చూసినట్లయితే నేవీలో సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ చిన్నప్పుడు ఏమైందంటే కాఫీ అనేది వంచుతుంటే మా అమ్మ ఈ విధంగా పడిందనమాట సో స్కిన్ అనేది పూర్తిగా ఇక్కడ కాలిపోయింది చూశారు బట్ ఇట్స్ ఏ ఇన్విజిబుల్ ప్లేస్ కాబట్టి వెనకలు కాబట్టి మమ్మల్ని ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇదే మనకి పొరపాటున ముఖం మీద కానీ ఎక్కడన్నా నాకు అయిందంటే ఐ మేబీ అన్ఫిట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ బై ద గాడ్స్ గ్రేస్ నేను ఇలా కూర్చోండి కాబట్టి చిన్నప్పుడు మూడేళ్ల వయసులో ఈ ప్లేస్ మాత్రమే కింద నాకు పడి వెళ్ళిపోయిందనమాట సో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ చూడండి ఇలాంటి బర్న్ దాదాపు ఒక బెత్తడు సైజులో మనం చూడొచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే నోస్ అబ్నార్మాలిటీ ప్రతి ఒక్కరికి నోస్ అనేది మామూలుగా ఈ నోస్ సైజ్ కూడా మనం చూసినట్లయితే అట్లా అదుముకుంటే యూ ఫీల్ లైక్ ఇట్ షుడ్ బి గుడ్ అనమాట ఈవెన్ మసాజ్ కూడా చేసుకోండి అప్పుడప్పుడు ఈ పోర్షన్ను మనము ఫేస్ వాష్ చేసేటప్పుడు కానీ మామూలుగా ఏదన్నా వ్యాజిలిన్ పూసేటప్పుడు కానీ ఈ మాస్ గ్రోత్ అనేది చూసినట్లయితే లోపల కండ్ అనేది రావడం జరుగుతుంది బోన్ స్ట్రక్చర్ కరెక్ట్ ఉందా లేదంటే ఎవరన్నా గొడవ పడితే మాత్రము ఈ బోను ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కొందరికి ఏంటంటే స్మెల్లింగ్ సెన్సేషన్ కూడా ఉండదన్నమాట అంటే ఏంటంటే వాళ్ళు కొన్ని స్మెల్ కూడా తీసుకోలేరన్నమాట సో స్మెల్లింగ్ సెన్సేషన్ కూడా వాళ్ళకు ఉండదు సో ఏదైనా ప్రాబ్లం ఉంటే గెట్ ఇట్ క్యూర్డ్ కన్సల్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇయర్ నోస్ థ్రోట్ అంటారనమాట ఆ స్పెషలిస్ట్ని కన్సల్ట్ కాండి నెక్స్ట్ అబ్నార్మాలిటీ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం చూసినట్లయితే నాజల్ ట్యూమర్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు ఈ నాజల్ ట్యూమర్ ఏ విధంగా అనేది వాళ్ళకి
రావడం జరిగింది. ఒకసారి చూడండి, దాన్ని తీసేయాల్సి ఉంటుందన్నమాట, అది గ్రోత్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము చెవు దగ్గరికి వస్తే వ్యాక్స్ గుబిలి, ఈ డివాక్స్ డ్రాప్స్ అనేవి దొరుకుతాయి, లేదంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది బాటిల్ దొరుకుతుంది. స్మాల్ సాఫ్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ సాఫ్ట్ ఇయర్బడ్స్ వస్తాయి, వాటిని తీసుకొని ట్రై చేయండి. డివాక్స్ కానీ లేదంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకున్న తర్వాత అట్లీస్ట్ 1 మంత్ పీరియాడిసిటీలో మీరు ఆ డ్రాప్స్ అనేది వాడండి. నవ్వలు పెడుతుంటాయి కొందరికి, ఆ నవ్వలు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుందన్నమాట. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి క్యాండీబయాటిక్ అనే ఒక డ్రాప్స్ వస్తాయి, అవి కొనుక్కోండి. ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలిసండి. ఎక్కువ సీము అట్లా వస్తే బడ్స్ మామూలుగా స్నానం చేసుకున్న తర్వాత పెట్టుకునే అలవాటు ఉంటుంది, అలాంటి అలవాటు చేసుకోకండి. మినిమం 1 మంత్ పెట్టుకోండి టార్గెట్ క్లీన్ చేయడానికి. ఏ విధంగా అయితే గోర్లు కట్టిస్తారో మన ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకుని చెవులు క్లీన్ చేసుకోవాలా, ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరూ కేర్లెస్ చేస్తారనమాట. అండర్ ఆర్మ్స్, ప్యూబిక్ రీజియన్, అదేవిధంగా మనకి పళ్ళు కానీ లేదంటే చెవులు కానీ కండ్లు కానీ అన్ని కేర్ తీసుకోండి. ఐ ల్యాషెస్ కూడా చాలా ఇంపార్టెంటే. కనురెప్ప, ఒక్కొక్క కనురెప్ప చూసినట్లయితే దాని కాస్ట్ ఎంత తెలుసా మీకు? 10,000 నుంచి 15,000-20,000 వరకు వాటి కాస్ట్, కనురెప్ప కాస్ట్ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్. డు నాట్ పిట్ ఇన్ ద పిన్ అనేది యూజ్ చేయకండి. మనకు చాలా అలవాటు ఉంటుంది పిన్ తీసేసేది, నోట్లో పెట్టుకుండేది పంటకి ఇట్లా, మళ్ళీ అదే పిన్ని చెవులో పెట్టేది, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కొందరు గోర్లు పెంచుకుంటారు అన్నమాట, గోర్లు పెట్టి ఇట్లా లొడబెడతా అంటారు. అలా అస్సలు చేయకండి. ఇఫ్ యూ హ్యావ్ ద పస్ దెన్ కన్సల్ట్ ద డాక్టర్. పస్ ఒకవేళ వస్తుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ కాండి, ఈఎన్టీ స్పెషలిస్ట్ని. నెక్స్ట్ ఇయర్ వ్యాక్స్ ఎలా ఉంటుంది అంటే, మనకు తెలుసు ఇలాంటి ఇయర్ వ్యాక్స్ రిమూవల్ కిట్ అనేది మనకి మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. మీరు చూసినట్లయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలా వేస్తున్నట్లనే మీకు ఫోమ్ అనేది వస్తే మొత్తం అంతా క్లీన్ అవుట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇట్లా డివాక్స్ అనేది, ఇయర్ డ్రాప్స్ అనేది మనకి మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. ఇలాంటి ఇయర్ వ్యాక్స్ డివాక్స్ కొనుక్కొని మనం అది క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఎక్కువగా ఆ విధంగా లోపల మనం ఇయర్బడ్స్ లోపల కనేసినామంటే, ఇది మనకు తెలుసు కదా, దాంట్లో మనకి చిన్న మసిల్, దాని పేరు స్టెపీడియస్ అంటారు. ఇంకొకటి స్టెపీడియస్ అనేది మసిల్ అయితే, స్టెపీస్ అనేది బోన్ అనమాట, స్మాలెస్ట్ బోన్. ఇక్కడ ఏంటంటే ఇయర్ డ్రమ్ పర్ఫోరేషన్ అంటారు అనమాట. మన ఏదైతే ఇయర్ డ్రమ్ ఉందో కర్ణబేరి అంటారు, దాన్ని ఎక్కువ ఇట్లా లొడబెట్టడం వల్ల ఏమవుతుందంటే అది పర్ఫోరేషన్ అంటే హోల్ పడే ఛాన్సెస్ ఆర్ మోర్. వైట్ ప్యాచెస్, ఇక్కడ ఇక్కడ వైట్ ప్యాచెస్ వస్తాయి. ఈ వైట్ ప్యాచెస్ ఇనీషియల్ స్టేజ్లోనే క్యూర్ చేసుకోవాలి. కొన్ని డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్స్ వల్ల రావడం జరుగుతుంది, కొందరికి ఏంటంటే ఆల్ ఓవర్ ద బాడీ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇనీషియల్ స్టేజ్ అయితే ఖచ్చితంగా మీరు ఒక స్కిన్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ కావండి. మనకు తెలుసు స్కిన్ స్పెషలిస్ట్ అంటే డర్మటాలజిస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దానికి తగ్గట్టుగా ప్రాపర్ మెడిసిన్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్యాచెస్ చూసారా ఆ పిల్లాడికి ఏ విధంగా వచ్చాయో, అలాంటి ప్యాచెస్ అనేది రాకూడదు. వచ్చినాయంటే మీరు ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి డాక్టర్ని చూపించుకోండి, చిన్న స్టేజ్లోనే అది కట్ ఆఫ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే కొందరికి చాలా తెల్లగా ఉంటుందన్నమాట, అది విచిలిగో అంటారనమాట. చూసాం ఎలా వైట్ ప్యాచెస్ ఉందో, ఇలాంటి వైట్ ప్యాచెస్ నాట్ ఓన్లీ దిస్ పోర్షన్, దే విల్ హ్యావ్ హోల్ ఓవర్ ద బాడీ అనమాట. వీళ్ళైతే అస్సలు ఫిట్ అయ్యారు, ఆర్మీలో అన్ఫిట్ అయిపోతారు. లింప్ నోడ్స్ అనమాట, మనకు తెలుసు ఈ విధంగా గడ్డ కడుతూ ఉంటాయి కదా, ఈ లింప్ నోడ్స్ క్లాట్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఆ నోడ్స్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా గడ్డ కట్టడం వల్ల ఈ పోర్షన్లో మనకి సెన్సేషన్ ఉంటుంది. దే వ్యారీ ద సైజ్ అనేది వ్యారీ అవుతాయి, కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా అయిపోతాయి. అవి మన బాడీలో ఏం ప్రాబ్లం లేదు, కానీ అది పెద్దగా అయిన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్, ఇక్కడ ఈ పోర్షన్లో వచ్చిందనుకో ఇలా బోర్లు పడుకున్నా కూడా నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో అది చిన్న సైజులో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, కానీ పెద్ద సైజ్ అయితేనే ఆ డాక్టర్లు అనేది తీయగలుగుతారు, చిన్న సైజులో తీయలేరనమాట. సో కన్సల్ట్ డాక్టర్ రెస్పెక్టివ్ స్పెషలిస్ట్ని కలిసి మీరు క్యూర్ చేయించుకోండి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆ పిల్లాడికి ఇక్కడ ఆ విధంగా లింప్ నోడ్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ ట్రాన్జిల్స్ చాలా ఇంపార్టెంట్. ట్రాన్జిల్స్ అంటే ఏం లేదు, గడ్డలు అనమాట గొంతులో. ఈ గొంతులో గడ్డలు అనేది మనకు ఇక్కడ లోపల సైడ్ చూసినట్లయితే థ్రోట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇక్కడ నుంచి వైట్ డిశ్చార్జ్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. మామూలుగా మనము నాలుక పెట్టి తీస్తూ ఉంటామన్నమాట, అది సైజ్ పెరిగే కొద్దీ మనకి మింగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటివి రావడం వల్ల మనకి ట్రాన్జిల్స్ అనేది చాలా ఇబ్బంది. ఇలాంటివి ఉంటే తొందరగా ఈఎన్టీ అంటే ఇయర్ నోస్ థ్రోట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి తొందరగా దీన్ని క్యూర్ చేయించుకోండి. నెక్స్ట్ టీత్ కండిషన్ చాలా ఇంపార్టెంట్. మీకోసం అదే పనిగా మనము, నేను వాడే నాకు పళ్ళు ఎలా ఉన్నాయో మీరు చూడండి.
అంటే నేవీలో ఏంటంటే యు మస్ట్ హ్యావ్ ఎ గుడ్ పర్సనాలిటీ. సో ఓవరాల్ ఏంటంటే టీత్ కౌంట్ షుడ్ బి నార్మల్. నాకు 32 పళ్ళు వచ్చాయి. సో 32 పళ్ళు దే ఆర్ ఇన్ ఎ గుడ్ కండిషన్. టీత్ షుడ్ బి వితౌట్ టార్, అంటే ఇలాంటి కింద ఉంటుంది చూసారా పీల్, అంటే మనకి ఎల్లోయిష్గా ఉండి కింద టార్ అనేది ఉండకూడదు, హోల్స్ అనేది కూడా ఉండకూడదు అనమాట. వాటిని కావాలంటే చిన్న చిన్నగా అప్పటికప్పుడుగా ఫిల్ చేసుకుంటూ ఉండండి. స్కేలింగ్ చేపించుకోండి, అట్లీస్ట్ 2-3 ఇయర్స్, 2 ఇయర్స్కి ఒకసారైనా, మినిమం 1 ఇయర్కి ఒకసారైనా చేయించుకోండి. ఎంత తక్కువ మీరు చేయించుకుంటే అంత మంచిది. ఈ విధంగా మనం చూసినట్లయితే కొందరు ఏం చేశారంటే రీసెంట్గా మెడికల్ వెళ్ళిన వాళ్ళు వాళ్ళు క్యాప్స్ పెట్టించుకున్నారనమాట. ఆ క్యాప్స్ అనేవి చూసినట్లయితే అవి ఫేక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళని రీమెడికల్ కూడా ఇవ్వడం జరిగింది ఫేక్ టీత్ అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే మోర్ దాన్ వన్ ప్రాబ్లం ఉంటే, రెండు ఒకవేళ ప్రాబ్లం ఉన్నాయనుకో, ఒకే సైడ్ ప్రాబ్లం ఉంటే కూడా ఇబ్బందే, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్న ప్రాబ్లం లేదు, ఒకే సైడ్ రెండు ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో వాటిని బెటర్ ఫిల్ దమ్ అప్, అంతేగాని డైరెక్ట్ క్యాప్ పెట్టడానికన్నా జస్ట్ ఫిల్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను చూసినట్లయితే పిల్లలకి ఇలాంటిది ఫేక్ టీత్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు ఈజీగా టార్ చేసి కనిపెట్టేస్తారు, ఎందుకంటే ఆ ఫేక్ టీత్ అనేది ఎల్లోయిష్గా ఉండదు, మిగతా టీత్ అన్నీ ఎల్లోయిష్గా ఉంటాయి, ఇది మాత్రం వైట్గా ఉంటుంది అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ద టూత్ పేస్ట్, నా సైడ్ నుంచి అడ్వైజబుల్ టూత్ పేస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే పొటాషియం నైట్రేట్ మెడికేటెడ్ ఓరల్ జెల్ సెంక్వెల్ అంటారనమాట. ఇది 100 గ్రామ్స్ది, చాలా బాగుంటుంది, మైట్ బి లైక్ 120 రూపాయలకి మంచిది వస్తుంది సెంక్వెల్. ఇది మెడికేటెడ్ టూత్ పేస్ట్ ఎవరైనా వాడచ్చు. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పొటాషియం నైట్రేట్ ట్రైక్లోజాన్ విత్ ఫ్లోరైడ్ మెడికేటెడ్ ఓరల్ జెల్ ఇది సెన్సిటివ్ టూత్ పేస్ట్కి వాళ్ళు, ఇది ఆబట్ కంపెనీ వాళ్ళది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేను ప్రిఫర్ చేసేది ఏదైనా వాడండి దీంట్లో, డాబర్ రెడ్ కూడా బాగానే ఉంటుంది. ఈ డాబర్ రెడ్ కూడా వన్ టైప్ ఆఫ్, అంటే ఐ గివ్ ద ప్రిఫరెన్స్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. సో ఇది నేను థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తాను. దీనిట్లో రెండు కొనుక్కున్నా కూడా చాలా బాగుంటుంది, ఒకటి అట్లా ఒకటి ఇట్లా మీరు వాడండి, ఇబ్బంది ఏమి లేదు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో డాబర్ రెడ్ అనే కాదు, మీరు ఏదైనా వాడచ్చు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఏంటంటే టూత్ బ్రష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ మనము చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, కానీ మనము ఒక టూత్ బ్రష్ కొనడానికి ఆలోచిస్తామన్నమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టూత్ బ్రష్ సాఫ్ట్, దీన్ని ఏమంటారంటే బ్రిస్టల్ అంటారనమాట. ఇది చాలా సాఫ్ట్గా ఉండాలి. మీరు చూసినట్లయితే కెమెరాలో చాలా దగ్గరగా చూసినట్లయితే ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది. కాల్గేట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టూత్ పేస్ట్లు ఉన్నాయి. ఇట్ కాస్ట్ నియర్ అబౌట్ 125 రూపాయలు కాస్ట్ అనమాట. ఎందుకు సార్ అంత డబ్బులు పెట్టాలా, మేము 30 రూపాయలు తీసుకుంటామంటే పండ్లు ఈజ్ ద మెయిన్ వన్ ఫర్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. మీ పళ్ళు బాగున్నాయంటే అన్నీ బాగున్నట్లే. సో బెటర్ మీరు ఇలాంటి బ్రిస్టల్ది ఈ టూత్పేస్ట్ తీసుకోండి, చాలా బాగుంటుంది, ఇట్స్ వెరీ అడ్వైజబుల్. సో నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఐ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీత్. నేవీలో చాలామందికి పళ్ళు వెళ్ళిపోతున్నట్లనే వాళ్ళకి ప్రమోషన్స్ కూడా జరగలేదన్నమాట, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటంటే ఎనామిల్ ఎరోజన్. ఈ విధంగా ఎనామిల్ పైన మనకు తెలుసు కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుందని చెప్పి, స్ట్రాంగెస్ట్ పోర్షన్ ఏదిరా అంటే మన బోన్స్లో ఎనామిల్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఎనామిలే డీకే అయిపోతుందన్నమాట, మనం కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే కండిషన్ అనమాట, టంగ్ కండిషన్. అంటే మన టంగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈవెన్ నా టంగ్ చూసినట్లయితే ఐ హ్యావ్ స్మాల్ గ్యాప్స్ అనమాట ఆఫ్టర్ సమ్ స్టేజెస్. దానికి ఏమేమి కేర్ తీసుకోవాలో యూట్యూబ్లో వీడియోలు చూసుకోండి. మన టూత్ బ్రష్ కూడా మనం వాడచ్చు క్లీన్ చేయడానికి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బనానా తినడం వల్ల కూడా మనకి నోరు అనేది పగులుతుంది, చాలా సెన్సిటివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మీ టంగ్ని చాలా బాగా చూసుకోండి, అన్నెసెసరీ టంగ్ క్లీనర్ వేసి గోకకండి. ఇది టంగ్ క్లీనర్ దొరుకుతుంది మార్కెట్లో, కానీ ఎక్కువగా మనం ప్రెషర్ పెట్టకూడదు, జస్ట్ లైట్గా అనాలి. లేదనుకుంటే కూడా మన టంగ్ క్లీనర్ కూడా అవసరం లేదు. ఇట్లా టంగ్ కండిషన్ నీట్గా ఉండాలంటే మనం చేసిన బ్రష్ తోటే కొద్దిగా అలా అనుకుంటే చాలు. మనం బ్రష్ కూడా ఏంటంటే రోజుకు 2 సార్లు చేయండి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. పిల్లలు ఏంటంటే రన్నింగ్ చేస్తారు, కానీ రన్నింగ్ చేసే ముందర బ్రషింగ్ చేసుకోరు, చాలా బ్యాడ్ సిచ్యువేషన్. నైట్ తినిన తర్వాత ఒకసారి ఖచ్చితంగా చేసుకోండి, 2 సార్లు కంపల్సరీ చేసుకోండి. థైరాయిడ్ స్వెల్లింగ్ అనమాట చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఒకటి మర్చిపోయాను, బ్రషింగ్ అనేది ఇట్లా అంటారనమాట, అలా కాదు, సెన్సిటివ్గా వాడడానికి ట్రై చేయండి. అంటే సర్క్యులర్ మోషన్లో ట్రై చేయండి, ఇలా ఇలా అనేది కష్టమవుతుంది, కానీ సర్క్యులర్ మోషన్లో నిదానంగా అనండి. ఎంత స్లోగా అంటే అంత మంచి, అంతేగాని ఇట్లనేకి మన వీ హ్యావ్ సెన్సిటివ్ గమ్స్ అనమాట. ఫాస్ట్గా అనకండి, స్లోగా రొటేట్ చేయండి చాలు. ఎక్కడైతే లోపల ఉందో ఆ ప్లేస్లో కొద్దిగా ఇలా ఇలా అనుకొని కొద్ది కాలంటే అక్కడ మీరు రబ్ చేయొచ్చు. అన్నెసెసరీ హోల్ ఓవర్ ద టీత్ ఈ విధంగా బ్రష్ చేయకండి, ఓన్లీ స్లో మూమెంట్ చేయండి,
చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఈ విధంగా థైరాయిడ్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం ఆడమ్స్ యాపిల్ కూడా అంటారన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ టు నో ఏంట్రా అంటే ఈ విధంగా మనము థైరాయిడ్ గ్రో కావడం వల్ల మెడ కింద ఈ విధంగా బల్జ్ రావడం జరుగుతుంది. ఆడపిల్లలకి ఎక్కువగా వస్తుంది, మగపిల్లలకి అంతగా రాదు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చూసినట్లయితే ఆ కండిషన్ ఆఫ్ థైరాయిడ్ అనేది ఇది ఒక కన్జ్యూమర్ ఆఫ్ అయోడైజ్డ్ సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యు హ్యావ్ టు కన్జ్యూమ్ దాట్. ఆస్క్ యువర్ పేరెంట్స్ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ ఏమన్నా ఉందా. మీ వంశపారపర్యంగా కొందరికి ఉంటుంది, అమ్మకు కానీ నాన్నకు కానీ వాళ్ళ హెరిడేటరీలో ఉంటుంది అన్నమాట. ఇది హెరిడేటరీ కూడా కావచ్చు. ఇన్ టైంలో దాన్ని కేర్ తీసుకోండి, ప్రాపర్ మెడికేషన్ తీసుకోండి. లేదంటే మీకు అది స్వెల్లింగ్ ఎక్కువ అయిపోయి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. చెస్ట్ షేప్ అనేది చూసినట్లయితే ఇక్కడ అబ్నార్మాలిటీ చూడొచ్చు మీరు ఆ చెస్ట్ అనేది. సో మీ చెస్ట్ ఏమన్నా గ్రోత్ ఉందా. కొందరికి ఏంటంటే ఇక్కడ గ్రోత్ ఎక్కువ అవుతుంది, కొందరికి తక్కువ ఉంటుంది, కొందరికి ఈ ఏరియా అనేది డిఫరెంట్ డిఫరెంట్గా గ్రో అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ సర్వికల్ షేప్ అన్నమాట. మన ఈ మెడ భాగం అనేది డిఫరెంట్గా కొందరికి ఇట్లా ఉంటుంది, కొందరికి ఇట్లా ఉంటుంది, కొందరికి ఇట్లా, అది డిఫరెంట్గా చూసుకోండి షేప్ ఎలా ఉంది అనేది. నిప్పల్ గ్రోత్ ఇన్ మెన్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనము గైనకోమాస్టియా అంటారన్నమాట. ఓవరాల్ ఏంటంటే అందరికీ ఆడపిల్లలకి నిప్పల్స్ వస్తే మగపిల్లాడికి ఈ విధంగా కొద్దిగా బల్జ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఎన్లార్జ్డ్ మేల్ బ్రెస్ట్ ఇష్యూ ఏదైతే ఉందో, స్వెల్లింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఇష్యూ ఇన్ మేల్స్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ కాజ్డ్ బై మేల్ ఈస్ట్రోజన్ లెవెల్స్ దట్ ఆర్ టూ హై ఆర్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ విత్ టెస్టిస్టెరోన్ లెవెల్స్. ఓవరాల్ ఏంటంటే మన హ్యూమన్ బాడీలో నార్మల్లీ ఆడపిల్లలకు వచ్చేది కొద్దిగా మేల్కి వచ్చి ఈ విధంగా ముందర రావడం జరుగుతుంది అన్నమాట. అకేషనల్గా పిల్లలకు మనం చూడొచ్చు. వాటిని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలో కన్సల్ట్ కావండి డాక్టర్కి. కొందరికి షోల్డర్ డిస్లొకేషన్ అన్నమాట. ఈ షోల్డర్ ఉంది కదా, ఇది వాలీబాల్ ఆడుతూ లేదంటే బాల్ విసురుతూ ఈ షోల్డర్ అనేది డిస్లొకేట్ అయిపోతుంది అన్నమాట. అలాంటి డిస్లొకేషన్ ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో సడన్గా ఏదైనా త్రో చేయడం కానీ, వాలీబాల్లో స్మాష్ కొట్టడం కానీ, ఫాస్ట్గా రొటేట్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఇలాంటి షోల్డర్ డిస్లొకేషన్ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే రీనాల్ అంటే కిడ్నీ అంటారన్నమాట. కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ స్టోన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మామూలుగా ఆక్సాలిక్ యాసిడ్ వల్ల, దీనివల్ల ఈ విధంగా క్రిస్టల్స్ అనేది స్టోన్ ఫామ్ అవుతాయి. మామూలుగా ఈ ఆక్సాలిక్ యాసిడ్ అనేది టమాటోలో ఎక్కువగా దొరుకుతుంది. టమాటో ఎక్కువగా తినకూడదు, లిమిట్గా తినాలి. సో ఓవరాల్ ఏంటంటే ఈ విధంగా ఎక్కువగా టమాటో కన్జ్యూమ్ చేయడం వల్ల ఆక్సాలిక్ యాసిడ్ అనేది కిడ్నీ స్టోన్స్ రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫిమోసిస్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ మంది దీని గురించి ఆలోచిస్తారన్నమాట. పేరెంట్స్ కూడా తెలియదు, ఎందుకంటే పిల్లలతోటి అంత ఇంటిమేట్గా ఉండరు కాబట్టి. ఇక్కడ ఫోర్ స్కిన్ చూసినట్లయితే మగవాళ్ళకి పెనీస్ అనేది ఆ ఫోర్ స్కిన్ వెనకలు పోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. టైట్గా ఉంటుంది. వీటిని ఏ విధంగా మనము దాన్ని బ్యాక్ చేయాలా అంటే, నార్మలీ యూ పీపుల్ ఆర్ నౌడేస్ ఎవ్రీబడీ ఈజ్ మెచ్యూర్డ్, యూ హ్యావ్ టు వాష్ యువర్ పెనీస్. సో టేక్అవుట్ ద స్కిన్, క్లీన్ చేయండి అప్పుడప్పుడు అకేషనల్గా. వన్స్ యు ఆర్ 16+ ఆటోమేటికలీ స్పర్మ్స్ లీక్ అనేది ఉంటుంది. ఆ విధంగా ఎజాక్యులేషన్ చేసిన తర్వాత క్లీన్ చేయడానికి అవసరం అవుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సర్కంసిషన్ తోటి కన్సల్ట్ అయ్యి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఏదైనా హైర్ ఆయిల్ కానీ లేదంటే వ్యాజిలిన్ కానీ యూజ్ చేసి దాన్ని లూబ్రికేట్ చేసి నిదానంగా చేసుకోవచ్చు. హైడ్రోసిలి అనేది చూసినట్లయితే మనము పుల్లింగ్ ఆఫ్ ఎ సింగిల్ లెగ్ అట్ ఎ స్మాల్ స్టేజ్, పిల్లలకి ఒంటికాలు లాగుతూ ఉంటారన్నమాట, అలా చేయకండి. సడన్గా ఏంటంటే అండర్వేర్స్ అనేది మనకు తెలుసు కదా, ప్రతి ఒక్కరూ రన్నింగ్ చేసేటప్పుడు మొరటగా పరిగెడుతూ ఉంటారు, సరిగ్గా అండర్వేర్స్ వేసుకోరు, ఎట్లంటే అట్లా పరిగెడుతుంటారు అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి టెస్టిస్ అనేది ఈ విధంగా లావ్ అయిపోతాయన్నమాట, వాటర్ నీళ్లు దిగుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి అండర్వేర్ వేసుకోవాలంటే కట్ అండర్వేర్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఫుల్ అండర్వేర్ వేసుకోకండి. ఎందుకంటే ఫుల్ అండర్వేర్లో మీకు ఏమవుతుందంటే ఆ హ్యాంగింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీ టెస్టికల్స్ ఏవైతే ఉన్నాయో టెస్టిస్ ఈజీగా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. కట్ అండర్వేర్లు అయితే టైట్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రైవేట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కొందరికి లావుగా ఉండే మనుషులకి ఆర్మ్పిట్స్ కింద కానీ ఇక్కడ గజ్జల్లో కానీ ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఇన్నర్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెట్ వేసుకోవడం ట్రై చేస్తారన్నమాట, మాన్సూన్ సీజన్లో సరిగ్గా ఆరకోకుంటే. సో అలా ఎక్కువగా వెట్ అండర్వేర్స్ వేసుకోవడము మాన్సూన్ సీజన్లో మీకు ఈ ప్రైవేట్ పోర్షన్స్ అనేది రబ్ కావడం వల్ల బ్లాక్గా అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా రెడ్ కలర్లో పూర్తి అయిపోతుంది అన్నమాట. ఖచ్చితంగా ఇజ్గాడ్ వాడి మీరు, లేదంటే ఏదైనా బోరిక పౌడర్ వాడి మీరు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి.
నీ ప్రాబ్లమ్స్, చాలామందికి నీ అనేది పాపింగ్ సౌండ్ లేదా క్రీకింగ్ సౌండ్ అంటారనమాట. ఇది ఎందుకు వస్తుందిరా అంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ మేల్స్ కానీ ఫర్ ఫీమేల్స్ కానీ. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అది మీకు తెలియాలి. ఎందుకంటే క్రీకింగ్ సౌండ్ అనేది నార్మల్లీ మీరు ఎక్కువ వర్కౌట్ చేయడం కానీ ఏదైనా సడన్గా జంప్ చేయడం కానీ ఏజింగ్ తోటి కూడా వస్తుంది. ఎక్కువ రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు అథ్లెట్స్, వాళ్ళకు వస్తుంది. అదేవిధంగా మగపిల్లలు మాస్టుబరేషన్ ఎక్కువ చేయడం వల్ల కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మాస్టుబరేషన్ చేసామంటే ఈ స్పమ్స్ ఎజాక్యులేట్ చేసామన్నమాట. అంటే స్పమ్స్ ఎజాక్యులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ కౌంట్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా వాక్యూమ్ క్రియేట్ అవుతుంది మన బాడీలో. ఆ విధంగా వాక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా సెక్స్ చేయడము, మాస్టుబరేషను, మోర్ వర్కౌట్స్, ఈవెన్ ఆడపిల్లలకైతే ఆర్గానిజమ్స్ ఎక్కువగా డిశ్చార్జ్ చేయడం కానీ ఇవన్నీ వేరియస్ రీజన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచిది, ఎవరికి తెలియని విషయాలు మేము చెప్తున్నాము, చాలా ఇంపార్టెంట్, పక్కా షేర్ చేయండి. ఎందుకంటే సిగ్గు లేకుండా మొత్తం వీడియోలు చూస్తూ ఉండరు, ఒక్కరు కూడా షేర్ చేయరు మీరు. మీరంతే మీరు ఒక్కరే బాగుండాలి, మిగతా వాళ్ళు ఎవరికి తెలియకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఓస్టియోపోరోసిస్ అంటారనమాట. ఓస్టియోపోరోసిస్ అంటే కోల్డ్ డ్రింక్స్, బర్త్, హెరిడేటరీ, అంటే మనం చూసినట్లయితే బోన్స్ చాలా వీక్ అయిపోతాయన్నమాట కోల్డ్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల, బర్త్ ఆడపిల్లలు ఇవ్వడం వల్ల, హెరిడేటరీ వంశపారపర్యం కూడా రావడం ఛాన్స్ ఉంటాయి. బెటర్ అవాయిడ్ కోల్డ్ డ్రింక్స్. మీరు కాల్షియం తీసుకోవడానికి ట్రై చేయండి, కాల్షియం రిలేటెడ్ ఫుడ్ తీసుకోండి. గౌట్ అంటారు, అంటే గౌట్ అనేది ఒక వన్ టైప్ ఆఫ్ డిసీజ్. ఎలా అంటే ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్లో మీకు ఈ విధంగా స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. ఇదేమవుతుందంటే ఎక్కడైనా రావచ్చు గౌట్ అనేది, మన బాడీలో ఏ లిగమెంట్ ఎక్కడైతే ఉంటుందో జాయింట్ ఆ జాయింట్లో రావచ్చు. ఇక్కడ ఇతనికి లెగ్లో ఈ విధంగా చూసినట్లయితే గౌట్ రావడం జరిగింది. ఎందుకంటే వీక్ అయిపోయినాయి అన్నమాట బోన్స్, ఈ టెండన్ లిగమెంట్స్ అంటారు తెలుసు కదా. సో బోన్ను బోన్ కనెక్ట్ చేసేది లిగమెంట్ టెండను వాటికి సంబంధించి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ ఇన్ స్టమక్ ఏరియా, మన స్టమక్ ఏరియా అనేది ఫ్యాట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇదేంటంటే పిల్లాడు సెకండ్ బోర్డ్ వచ్చాడు అయినా కూడా ఆ పిల్లాడి యొక్క కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ కడుపు దగ్గర ఉండడం వల్ల ఆ పిల్లోడిని అన్ఫిట్ చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫ్లాట్ ఫుట్, ఎవరైతే ఫుట్ ఉందో అది ఫ్లాట్ అన్నమాట. సో వాళ్ళకి ఈ విధంగా ఫ్లాట్ ఫుట్ అవాయిడ్ చేయడానికి, సారీ, ఈ ఫీట్ ఎక్సర్సైజెస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఫీట్ ఎక్సర్సైజెస్ కానీ అలాంటి బ్రేసెస్ వేసుకోవడం వల్ల కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ ఫ్లాట్ ఫుట్ అవాయిడ్ చేయొచ్చు. బెటర్ మీరు కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా వాళ్ళు నీట్గా హెల్ప్ చేస్తారు. బౌలెగ్స్ కరెక్షన్ చేయాలంటే ఇలాంటి బ్రేసెస్ దొరుకుతాయి, అలాంటి బ్రేసెస్ వేసుకోవాల్సి ఉంటుంది. అది టైటనింగ్ అయ్యి మీ కాళ్ళు దగ్గరగా ఈ విధంగా కావడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. బౌలెగ్స్ కరెక్షన్ ఈజీగా అయిపోతాయి. నాక్నీస్ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేయాలి చూసినట్లయితే నాక్నీస్ ఈ విధంగా ఉంటే కొన్ని నాక్నీ ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట, యూట్యూబ్లో చూడండి మీకు హెల్ప్ అవుతాయి. ఆ నాక్నీస్ క్యూర్ చేయొచ్చు, బౌలెగ్స్ క్యూర్ చేయొచ్చు. కొందరికి 6 వేళ్ళు ఉంటాయి, 6 వేళ్ళు ఉండడము మీ యొక్క బ్యాడ్ లక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ 6 ఫింగర్స్ అనేది కొందరికి బాగానే ఉంటాయి, కొందరికి బాగుండవు, కానీ ఇట్స్ అన్ఫిట్ ఫర్ డిఫెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కాళ్ళకు 6 వేళ్ళు ఉంటాయి, యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సిన్బోన్ పెయిన్. సిన్బోన్ అంటే మనకు తెలుసు కదా లెగ్లో ఈ పోర్షన్లో ఉంటుంది, కాఫ్ మసిల్ ఆపోజిట్లో. ఈ షిన్బోన్ అనేది మనము బ్యాడ్ షూస్ వేసుకోవడం వల్ల, షూస్ అరిగిపోవడం వల్ల, రన్నింగ్ జంపింగ్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి ఎక్కువగా అదే షూ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ షిన్బోన్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అందుకే మీరేం చేయాలంటే ఆ షిన్బోన్ పెయిన్ రాకోకుండా ఇలాంటి ఒక రోలర్ ఉంటుందన్నమాట, వాటి మీద మీ బోన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలా, చాలా ఇంపార్టెంట్. లింప్ నోట్స్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ వచ్చి ఉంటాయి, సంకల్లో వస్తాయి, ఇలాంటి లింప్ నోట్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వారికోస్ వెయిన్ అంటారనమాట. నరాలు ఈ విధంగా ఏమవుతాయంటే బ్లడ్ క్లాట్ కావడము. నార్మల్ వెయిన్స్ ఎలా ఉంటాయి లేదంటే వారికోస్ స్టేజెస్ కూడా చూసినట్లయితే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకోండి. మొట్టమొదటి స్టేజ్లో ఉన్నారా, 2వ స్టేజ్కి వచ్చారా, 3rd స్టేజ్కి వచ్చారా, 3rd, 4th చూసుకోండి. దానికి తగ్గట్టు వారికోస్ వెయిన్స్ అనేది రావడం జరిగితే మీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎక్కువగా స్టాండింగ్, మొరటగా షూ లేకోకుండా పరిగెత్తడము, స్ట్రెయిన్ ఇవ్వడము, ఎక్కువ నిలబడి పనులు చేయడం వల్ల ఈ విధంగా నరాలు అనేది బల్జ్ అవుతాయి. అపెండిసైటిస్ అన్నమాట, మనకు తెలుసు మన కడుపులో రైట్ సైడ్ అపెండిసైటిస్ చిన్న గ్రోత్ అనేది ఇది వెస్టిజినల్ ఆర్గాన్ అంటారు. జ్ఞానదంతాలు, అపెండిసైటిస్ అనేది మన ఈ పోర్షను, ఇవన్నీ ఇయర్ లోబ్స్, ఇవన్నీ వేస్ట్ అన్నమాట, వెస్టిజినల్ ఆర్గాన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇలాంటివి గ్రో అయినప్పుడు ఏమవుతాయంటే మన
ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు సర్జరీ అనేది చేస్తారు. సార్ అపెండిసైటిస్ ఫిట్టా అంటే, నా స్టూడెంట్ ఒకడు ఫిట్ అయ్యాడు, తన జాబ్లో కూడా ఉన్నాడు, కానీ ఆ సర్జరీ అనేది ఏ విధంగా చేశారనేది చాలా ఇంపార్టెంట్. కొందరికి జస్ట్ 2 ఇంచెస్ జస్ట్ కుట్టు ఉంటుంది, ఇంకొందరికి ఇంత ఉంటుంది 4 ఇంచులు. అవసరం లే, వాళ్ళకి చెప్పండి కొద్దిగా స్మార్ట్గా చేయమని. ప్లస్ వాళ్ళు దాన్ని చేసిన తర్వాత స్టిచ్చెస్ కూడా క్లాస్గా ఉండాలి. అంటే రేపు మెడికల్కి వెళ్ళినా కూడా చిన్న కట్ మార్క్ ఉందంటే వాళ్ళు ఏం ప్రాబ్లం లే. ఇంత కట్ మార్క్ చూపించినారంటే వాళ్ళు అన్ఫిట్ చేసే ఛాన్సెస్ ఆర్ మోర్. డిఫరెన్స్ ఒకటే, వాడు ఫిట్ అయ్యాడు నువ్వు ఫిట్ కాలే. రీజన్ ఏంట్రా అంటే, వాటి యొక్క సైజ్ అనేది 2 ఇంచ్ ఉంటే పర్లేదు, కానీ 4 ఇంచ్ 5 ఇంచ్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. వాడికి కన్విన్స్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఈ విధంగా చిన్న కట్ ఉంటే పర్లేదు, కానీ 1.5 ఇంచ్ 1 2 ఇంచ్ అంతే. ఇలా పెద్ద కట్ ఉంటే మాత్రము మీకు చాలా ఇబ్బంది అవుతుంది. నెయిల్స్ కండిషన్, మన గోర్లు చూసారా, ఈ గోర్లే మన జీవితాన్ని చెప్పేస్తాయి అన్నమాట. మీ గోర్లను చూసే మీ గోర్లు బాగున్నాయా లేదంటే ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది మన లోపల అనేది మీ గోర్ చూసే చెప్పేయచ్చు అనమాట. సో మీ హెల్త్ బాగుందా లేదనేది గోర్లు చూసే, వాళ్ళు మీ గోర్లు చూస్తారు. మీరు కరెక్ట్గా ఉంటే ఓకే, వాళ్ళకి తేడా అనిపించింది అనుకో, ఇలా ఎల్లోయిష్ కానీ డిఫరెంట్ బ్లాక్ కలర్ కానీ, సో వాళ్ళు మిమ్మల్ని డాక్టర్ని కన్సల్ట్ కామంటారు, మీ లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే బర్త్ మార్క్స్ అనమాట. ఆడపిల్లలకైతే బర్త్ మార్క్స్, మగపిల్లలకైతే లావు తగ్గిపోతారు ఒక్కసారిగా. అలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెచ్ మార్క్స్ అనేది మనం చూడొచ్చు. ఆడపిల్లలకు వాళ్ళు డెలివరీ ఇవ్వడం తర్వాత ఈ విధంగా స్ట్రెచ్ మార్క్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. టాటూ రిమూవల్, చాలామందికి టాటూ వేసుకునే బాగా కోరిక ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అకాడమిక్లో ఆర్మీకి వెళ్ళాలా డిఫెన్స్కి వెళ్ళాలా అని చెప్పి మళ్ళీ రిమూవల్ చేసుకుంటారు. ఆ రిమూవల్ అనేది కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి, ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్ అని. అట్లాంటి సిట్టింగ్స్లో కూర్చొని రిమూవ్ చేసుకోవాలి, కానీ ఒక్కసారిగా గెలిచినారంటే మీకు ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నారో వాళ్ళకి చెప్పండి మంచిగా క్లాస్గా చేయమని. చూసారా ఎంత నీట్గా ఉందో, రిమూవ్ చేసిన తర్వాత ఎంత క్లాస్గా ఉందో స్కిన్ అనేది. అలా చేసుకోవడానికి ట్రై చేయండి, ఒక్కసారిగా లొడబెట్టకండి స్కిన్కి. సి సెక్షన్ అండ్ బాడీ షేప్, ఆడపిల్లలు చాలామంది పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు ఈ విధంగా సర్జరీ అనేది జరుగుతుందన్నమాట. పిల్లలు పుట్టేటప్పుడు సి సెక్షన్ అంటారు. ఆ సి సెక్షన్ అనేది వర్టికలా హారిజెంటలా దాన్ని బట్టి ఆ సైజ్ కూడా చూసుకోండి. మీ బాడీ షేప్ కూడా మంచిగా ఉండాలా, మీ ఫిట్నెస్ లెవెల్స్ మీరు బాగుంటే సెలెక్ట్ అవుతారు, లేదంటే వాళ్ళు అన్ఫిట్ చేస్తారు. సూసైడల్ అటెంప్ట్ చాలా ఇంపార్టెంట్. చాలామందికి కట్ మార్క్స్ ఉంటాయి, సూసైడల్ అటెంప్ట్ చేసింటారనమాట. అలాంటి వాళ్ళు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్. మీరు ఇలాంటి సూసైడల్ అటెంప్ట్ చేస్తే మాత్రము మీరు ఎక్కడా పనికిరారు. సో ఇలాంటి సూసైడల్ అటెంప్ట్ చూసుకోండి, చేసిందంటే మాత్రం డోంట్ కమ్ టు ర్యాలీ. వచ్చినా మీరు వేస్టే, వాళ్ళు చెప్పేస్తారు. చెప్పినా ఇట్లా అటెంప్ట్ చేసుకున్నామంటే డిఫెన్స్లో కూడా ఎప్పుడోసారి చేసుకుంటామని చెప్పి వాళ్ళు నిన్ను తోసేస్తారనమాట. సో ఈ విధంగా మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఐ హోప్ ఈ వీడియోతో పాటు మ్యాక్సిమం నేను పెట్టే వీడియో ప్రతిదీ మీకు ఇన్ఫర్మేటివే. మీరు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కొన్ని వీడియో చూడండి, ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడడానికి ఎప్పుడైనా మీరు చూడొచ్చు. ఇలాంటి వీడియో చూడడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉండాలా, అదేవిధంగా ఇలాంటి వర్కౌట్ చేయడానికి పేషెన్స్ ఉండాలా. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ డెఫినెట్లీ అష్యూర్ యూ దాట్ మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ అదర్ పీపుల్. సో తెలుగు వారిని ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, ఐ వాంట్ యూ గైస్ టు డూ యువర్ బెస్ట్ అండ్ లెట్ మీ గ్రో. ఐ వాంట్ యూ టు గ్రో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజీనియర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. జై హింద్.